ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమరం మొదలైంది, కుల సమరం నడుస్తోంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారా, గతంలో తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసిందంటే రాజకీయాలంటేనే సంకుల సమరం అనేది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈసారి ఎన్నికలకు సంబంధించి 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వేసే అడుగులు ఆధారంగానే తెలుగుదేశం పార్టీ కూడా వెయ్యబోతోంది. ప్రధానంగా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు కుల రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఉండేది అనేది కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ అని పేరు అప్పట్లో వచ్చింది. బహుశా ఎక్కువ వాళ్ళకి అవకాశాలు ఉండడం అనుకోవాలి. అలాగే 1982లో టీడీపీ పెట్టిన తర్వాత మళ్ళీ ఆ పార్టీకి కూడా కమ్మ పార్టీ అని ఒక ముద్ర పడిపోయింది. ఇప్పటికి ఆ ముద్రని అంటే కాంగ్రెస్ జమానా తర్వాత విభజన ఏపీలో బాగా అంటే తగ్గిపోయాక వైసీపీ ఎప్పుడైతే అవతరించిందో ఆ పార్టీలో రెడ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది అని చెప్పి అందరూ అనుకున్నారు. కొన్నిసార్లు చూస్తే కనుక అలాగే అనిపించిన పరిస్థితి కూడా. కానీ 2019లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఓటమి పాలయ్యిందో అప్పుడున్న లెక్కలు చూస్తే మొత్తం వైసీపీ తరఫున గెలిచిన వాళ్ళు 151 మందిలో దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు రెడ్లు ఉన్నారు అనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు కనుక చూస్తే 2024 ఎన్నికల్లో ఒక పద్ధతి ప్రకారం అలాగే సామాజిక న్యాయం అనే అస్త్రంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు కాబట్టి కనీసం అంటే లెక్కలు చూసుకుంటే కనుక 175 సీట్లలో సింహభాగం అంటే 85 నుంచి 90% వరకు ఈసారి బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఆయన కూడా చెప్తున్న పరిస్థితి ఆ విధంగా చూసుకుంటే ఎస్సీలకు 29 సీట్లు, ఎస్టీలకు 7 సీట్లు అనే ప్రచారం. ఈ మొత్తం నెంబర్ చూస్తే కనుక 125 వరకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకే ఉంటాయి. అంటే ఇక మిగిలేవి ఒక 50 సీట్లు. ఇందులో మళ్ళీ మిగిలిన అన్ని కులాలను సర్దుబాటు చేయాలి. ఒక రెడ్లకే 50 ఇస్తారంటే కుదరదు. ఇందులో కమ్మ ఉండాలి, రెడ్డి ఉండాలి, బ్రాహ్మణ్ ఉండాలి, క్షత్రియ ఉండాలి, వైశ్య ఉండాలి, కాపులు ఉండాలి, వీళ్ళందరూ ఉండాలి. వీళ్ళందరికీ ఇప్పుడు 50 సీట్లు మాత్రమే మిగులుతున్నాయి పంచడానికి. ఒక రకంగా ఈసారి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కలిస్తే ఫస్ట్ టైం రెడ్లకు అతి తక్కువ సీట్లు వెళ్ళబోతున్నాయి 2024 ఎన్నికలకు సంబంధించి అనేది. అంటే మొన్నటి వరకు అగ్రభాగాన ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు రాజకీయాల్లో కింది భాగానికి వెళ్ళబోతుందా అనే ప్రచారం అయితే జరుగుతుంది. దీనివల్ల రాజకీయంగా కలిగే లాభాలు ఏంటి, వైసీపీ అధికారంలోకి రావడమే తమ లక్ష్యం అని చెప్పి రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారు వెంటుంటారా, లేదంటే ప్రత్యామ్నాయ పార్టీల వైపు మొగ్గు చూపుతారా, చూడాలి.